అభివృద్ధి జరుగుతున్న ఒక రాష్ట్రం తెలంగాణ నేను మన శాసనసభలో కూడా చెప్తాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే తెలుగులో చెప్పాలి అంటే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి జరుగుతున్నది అని చెప్పవచ్చు సమగ్ర అంటే హోలిస్టిక్ గా సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ గా సమతుల్య అంటే బ్యాలెన్స్డ్ గా సమ్మిళిత అంటే ఇంక్లూజివ్ గా ఇదో ఊరికే డైలాగ్ బాగుంది కాబట్టి చెప్పడం లేదు దాని వెనకాల అర్థం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా తెలంగాణ ఇస్ ఎ రేర్ స్టేట్ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఒక అరుదైన దృశ్యాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన కళ్ళ ముందు ఆవిష్కరించబడతా ఉంది 75 సంవత్సరాలైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని చాలా ఆసక్తికరమైన ప్రజలకు అత్యంత అవసరమైన ప్రజలు కేంద్రంగా ఉండే కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి ఎట్లా అంటారా నిన్న పర్యావరణానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ర్యాంకింగ్లు ఇచ్చింది ఏ రాష్ట్రం పర్యావరణం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని ప్రేమని కనబరిచి పనిచేస్తుంది ఆ రాష్ట్రం ఎట్లా పనిచేస్తుందని చెప్పి కొన్ని క్రైటీరియా పెట్టి కొన్ని ప్రాతిపదికలు పెట్టి ర్యాంకింగ్లు ఇచ్చింది ర్యాంకింగ్లు ఇస్తే 28 రాష్ట్రాల్లో అగ్రభాగాన్ని నిలబడ్డది మన రాష్ట్రం మన తెలంగాణ అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అని కేంద్ర ప్రభుత్వము వరల్డ్ బ్యాంకు కలిసి సంయుక్తంగా ఇస్తూ ఉంటాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ లో పరిశ్రమలకు సత్వర అనుమతులు అవినీతి రహితంగా పారదర్శకంగా ఇచ్చే రాష్ట్రాలు ఎక్కడ అని చెప్పి ర్యాంకింగ్లు ఇస్తే అందులో కూడా సమున్నతంగా సగర్వంగా అగ్రభాగాన్ని నిలబడ్డది మన తెలంగాణ నేను మొన్న ఒక 2 వారాల పాటు అమెరికాకి తర్వాత బ్రిటన్కి పోయొచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద సంస్థకు సంబంధించిన చైర్మన్ గారిని కలిసినాను అమెరికాలో న్యూయార్క్లో కలిసినప్పుడు ఆయనకి నేను మాటల్లో మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నాను ఆయనకు చెప్పింది ఏమంటే మా దగ్గర టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం ఉంది టీఎస్ ఐపాస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అంటే మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పవలసిన అవసరం కూడా లేదు మీకంటూ సొంత స్థలం ఉంటే లేదా ఇట్లాంటి పారిశ్రామిక వాడలో మీకంటూ ఒక ప్లాట్ అలాట్ చేయబడితే ఏ అప్రూవల్ కానీ ఏ అనుమతి కానీ అవసరం లేకుండా మొట్టమొదటి రోజే ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టవచ్చు స్థానిక పంచాయతీ కానీ స్థానిక మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరిని అడగవలసిన అవసరం లేదు యూ కెన్ సెల్ఫ్ సర్టిఫై యువర్ సెల్ఫ్ అంటే స్వీయ ధృవీకరణ ద్వారా కానీ పారిశ్రామిక సమూహాలలో అది దండు మల్కాపూర్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కొత్తగా చాలా పారిశ్రామిక పార్కులను సమూహాలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం సుధీర్ రెడ్డి గారు చెప్పారు ఇంకా ఇక్కడ వాటర్ సప్లై మెరుగుపరచాలి కొయ్యలగూడెం దాకా పైప్ లైన్ ఉంది అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి 1850 ఎకరాలలోని ఈ సమూహానికి మంచినీళ్ళు అందించండి మరి డ్రింకింగ్ వాటర్ అందించండి దాంతోపాటు వాటర్ సప్లై అందించండి అన్నారు తప్పకుండా అందిస్తాం 100% టీఎస్ఐఎస్కి వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమం కూడా చేపడతాం అదేవిధంగా ఈరోజు ఒక టాయ్స్ పార్క్ కి ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఒక 106 ఎకరాలు అదేవిధంగా ఇక్కడ రైస్ హబ్ రాబోతా ఉంది అగ్రికల్చర్ కి సంబంధించి మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి సంబంధించి ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణలో అపారంగా పెరుగుతున్నాయి ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దూసుకొని పోతుంది మరొక వైపు ఐటీ ఉత్పత్తుల్లో ఐటీ ఎగుమతుల్లో కూడా దూసుకొని పోతుంది తెలంగాణ వచ్చినాడు మన వరిధాన్యం మనం పండించిన వరిధాన్యం 68 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ వ్యవసాయం చేరుకున్నది తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన అతి గొప్ప విజయం ఇది తెలంగాణ వచ్చినాడు 56 వేల కోట్లు తెలంగాణ ఐటీ ఎగుమతులు నిన్న విడుదల చేసిన నివేదికలో 2,41,000 కోట్లకు తెలంగాణ ఐటీ ఎగుమతులు చేరుకున్నాయి తెలంగాణ వచ్చినాడు ప్రత్యక్షంగా 3 లక్షల మంది ఉద్యోగులు ఒక్క ఐటీ రంగంలో పనిచేసేది ఈరోజు 9,05,000 చేరుకున్నది ఇవన్నీ తెలంగాణ సాధించిన విజయాలు కావా ఇవన్నీ గణాంకాలు నేను చెప్పేది అబద్ధాలా అబద్ధాలు అయితే ఊరుకుంటారా లెక్కలు ఇచ్చేవాళ్ళు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే రాజకీయాలకు ఎన్నెన్న మాట్లాడచ్చు ఎట్లా సాధ్యపడుతుంది ప్రగతి ఈ దశాబ్ద కాలంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏమేం జరిగిందని ఒకసారి అవలోకనం చేసుకుంటే ఇంతకుముందు చెప్పినారు
టాయ్స్ పార్క్ ఇనాగరేషన్ సందర్భంగా జగదీష్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పారు. మీరు కేసీఆర్ గారికో మా ప్రభుత్వానికో బాకా ఉద్యమనో ప్రచారం చేయమనో నేను కోరను. కేవలం తెలంగాణ రాకపూర్వం పరిస్థితి ఎట్లుండే, ఈ రోజు ఎట్లుందో కనీసం మీ గుండెమి చేసుకొని మీరు ఆలోచించుకొని మీ బంధుమిత్రులకు, మీ కార్మికులకు, మీ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి మీరు ఆ వాస్తవాన్ని చెప్తే చాలు. మీరు ఎవరికి డబ్బా కొట్టవలసిన అవసరం లేదు, ఎవరికి మీరు వకాలు తగ్గించుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఏ రంగమైనా సరే, పర్యావరణం నుంచి మొదలు పెడితే పరిశ్రమ దాకా, వ్యవసాయం నుంచి మొదలు పెడితే ఐటీ దాకా, పల్లె ప్రగతి నుంచి మొదలు పెడితే పట్టణ ప్రగతి దాకా, సంక్షేమం నుంచి మొదలు పెడితే అభివృద్ధి దాకా, ఏ రంగమైనా సరే తెలంగాణ ఏ రంగంలో ఎవరికి తీసిపోయింది, ఏ రంగంలో ఎవరికంటే ఎంత బాగా పనిచేస్తున్నదో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్నింటిలో కూడా అఖండ